వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అలానే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఈ రోజు నేను మీకు హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ స్మూత్నింగ్ ప్యాక్ గురించి చెప్తానండి చాలా చాలా బెస్ట్ రిజల్ట్స్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తుంది హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ కండిషన్గా ఉంటుంది దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు జస్ట్ వన్ ఇంగ్రీడియంట్ ఆ వన్ ఇంగ్రీడియం లేడీస్ ఫింగర్ బెండకాయలు అనమాట అసలు చాలామందికి తెలిసి ఉండదు బెండకాయలతో కూడా హెయిర్ ప్యాక్ ఉంటుందా అని సో ఈరోజు నేను మీకు ఈ బెండకాయలతోటి హెయిర్ ప్యాక్ చూపిస్తానండి ఈ హెయిర్ ప్యాక్ తోటి మీ హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అలానే హెయిర్ స్మూత్నింగ్ ఎలా చేసుకోవాలో కూడా మీకు వివరంగా చెప్తాను లేడీస్ ఫింగర్ని మనం తీసుకున్నా కూడా చాలా మంచి బెనిఫిట్స్ అండి హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడు ప్యాక్ అయితే మనం ఏం చేయాలో మీకు చెప్తానమాట లేడీస్ ఫింగర్ని బాగా క్లీన్ చేసుకో అనమాట దానిపైన చాలా కెమికల్స్ ఉంటాయి కదా సో ఆ కెమికల్స్ అన్నీ పోయేదాకా మనం బాగా వాష్ చేసుకొని టవల్ డ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఈ లేడీస్ ఫింగర్స్ని పైన టిప్స్ కట్ చేసేసి ఇలా వెర్టికల్గా మనం కట్ చేసుకోవాలన్నమాట సో వెర్టికల్గానే ఎందుకు కట్ చేసుకోవాలంటే లేడీస్ ఫింగర్ లోపల ఉండే వైట్ కలర్ ఉంటుంది కదా అదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి సో అందుకని నేను ఇక్కడ లేడీస్ ఫింగర్స్ అన్నిటినీ ఇలా వర్టికల్గా కట్ చేసుకుంటున్నాను సో ఇలా అన్ని మనం మజ్జికి చీల్చుకోవాలండి బెండకాయ మనం కర్రీస్లో తీసుకున్నా కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అండి షో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది సో అలానే ఇమ్యూనిటీ పవరు జ్ఞాపక శక్తి ఇలాంటివి కూడా బాగా పెరుగుతాయి అన్నమాట సో హెయిర్కి కూడా ఒక ప్యాక్ ఉన్న నేనైతే మాత్రం నాకు ఇది వరకు తెలియదండి నేను ఈ ప్యాక్ తెలుసుకొని ట్రై చేసి మీకు చెప్తున్నాను సో దీన్ని నేను ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని ఒక ప్యాన్లో వేసుకొని దీనికి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను సో అవన్నీ బాగా డిప్ అయ్యేంత వరకు టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి మీకు హెయిర్ కన్ ఎంతుందో దాన్ని బట్టి మీరు లేడీస్ ఫింగర్స్ని తీసుకోండి సో కొంచెం హెయిర్ ఉన్నవాళ్ళు కొన్ని తీసుకుంటే ఒక సిక్స్ తీసుకుంటే సరిపోతుంది అదే హెయిర్ కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి ఇప్పుడు నేను ఈ ప్యాన్ని తీసుకొచ్చేసేసి ఒక గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకొని ఫ్లేమ్ ఆన్ చేసేసుకున్నానండి సో ఇప్పుడు వీటిని నేను బాయిల్ చేస్తాను అనమాట బాయిలింగ్ స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి బాగా స్లోగా జరగాలన్నమాట బాయిలింగు సో నేను బాగా సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను సో ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల లేడీస్ ఫింగర్ లోపల క ఉంటుంది కదండి మీరు నార్మల్గా కట్ చేసినప్పుడే లేడీస్ ఫింగర్ని కొంచెం ఒక గమ్ లాగా అంటుకుంటుంది కదా సో ఆ గమ్ క అంతా మనకి వాటర్లోకి వచ్చేయాలన్నమాట వైట్ అందుకనే నేను తొందరగా అయిపోతుందని ఇలా మజ్జికి చీల్చుకొని దాన్ని వాటర్లో వేసుకున్నాను అనమాట సో దీనివల్ల ఆ గమ్ కంటెంట్ ఎక్కువ వాటర్లో తొందరగా వచ్చేస్తుంది సో ఇలా మన వాటర్లో వేసుకొని చాలా బాయిల్ చేసుకోవాలండి ఎలా అయిపోవాలంటే టూ గ్లాసెస్ వాటర్ వన్ గ్లాస్ వాటర్ అయిపోవాలన్నమాట బెండకాయని మెడిసినల్ ప్లాంట్ కూడా అని అంటారండి సో ఎందుకంటే దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలానే విటమిన్స్ ఏ అండ్ కే కూడా ఉంటుంది సో హెయిర్కి అయితే ఇది ఒక మిరాకిల్ ప్రోడక్ట్ అనే చెప్పుకోవచ్చు అలానే దీంట్లో కాపర్ జింక్ పొటాషియం కూడా ఉంటుందండి సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మంచి న్యూట్రియన్స్ అనమాట మనకి మన హెయిర్కి షైన్ కూడా వస్తుందనమాట అలానే మన డాండ్రఫ్ ఏమైనా ఉంటే ఆ డాండ్రఫ్ కూడా ఎలిమినేట్ అయిపోతుందండి చాలామంది గర్ల్స్ వాళ్ళ హెయిర్ బౌన్సీగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కదండి ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయండి ఖచ్చితంగా మీ హెయిర్ చాలా బౌన్సీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సో హెయిర్ మీరు ఒక్కసారి యూస్ చేస్తేనే మీకు అర్థమైపోతుందండి ఇది ఎంత సాఫ్ట్నెస్ ఇస్తుందో హెయిర్కి అలానే చాలామందికి స్కాల్ప్ చాలా డ్రైగా ఉంటుంది సో తొందరగా ఇచ్చినెస్ కూడా వస్తుంది అలా డ్రైనెస్ వల్ల సో అలాంటి వాళ్ళు దీన్ని మాయిశ్చర్ మాయిశ్చరైజర్గా కూడా ఈ ప్యాక్ని యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట సో మీరు నార్మల్గా అప్లై చేసేసుకొని వాటర్తో కడిగేసుకుంటే మంచి మాయిశ్చరైజింగ్ ఏజెంట్ లాగా ఉంటుంది సో కెమికల్స్ వీటన్నిటికన్నా ఇలాంటి ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ న్యాచురల్వి ఉపయోగిస్తే చాలా బాగుంటాయండి సో మీరందరూ ట్రై చేయండి ఒక్కసారన్నా సో మీకే అర్థమవుతుందనమాట సో ఇప్పుడైతే చూసారు కదా ఇది బాగా ఉడికిపోయిందండి సో జెల్ లాగా ఫామ్ అయిపోయిందనమాట సో గమ్ గమ్ టెక్స్చర్ ఎలా ఉంటుందో అలాంటి టెక్స్చర్ వచ్చేసింది సో దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాము సో దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి చూసారు కదా మీకే అర్థమైపోయింది దాన్ని ఎలా ఉందో దీన్ని ఇప్పుడు నేను ఫిల్టర్ చేసేసుకుంటాను సో ఇలా మనం ఫిల్టర్ చేసేసుకోవాలి సో ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఏదైతే ఆ బెండకాయ ఉందో అది మీరు పారేయొద్దండి అది కూడా ఉంచండి సో దాన్ని కూడా మనం యూజ్ చేస్తామన్నమాట సో ఏదైతే ఫిల్టర్ చేసుకున్నామో ఆ వాటర్ని బాగా కూల్ చేసుకోవాలి ఇప్పుడు ఇదై ఉంది కదా బెండకాయ సో ఈ వాటర్ని మనం బాగా కూల్ చేసుకోవాలండి సో నెక్స్ట్ ఈ బెండకాయ ఏదైతే మనం ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలిపోయిందో ఆ బెండకాయని మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఈ వాటర్ జెల్ లాగా ఉంటుందండి మనం టూ ఫింగర్స్ పట్టుకుంటే కనుక మనం ఫీల్ అవ్వచ్చు అనమాట ఆ జెల్ ఇది చాలా ప్యూర్ 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 కండిషనర్గా చెప్పుకోవచ్చు అనమాట ఇంకా మీరు అసలు ఏ కండిషనర్ యూస్ చేయొద్దు ఇది ఒక్కటి యూస్ చేయండి చాలు మంచి బెనిఫిట్స్ వస్తాయి సో ఇప్పుడు నేను ఇదంతా మిక్సీలో వేసేసుకొని బెండకాయని పేస్ట్ లాగా చేసేసుకుంటాను సో ఈ పేస్ట్ని మనం ఎలా యూస్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను ఇలా పేస్ట్ చేసేసుకున్నాను కదండి సో ఇది నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను మనం ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తామో అని అనుకుంటామో హెడ్ బాత్ చేసే ముందులా ఈ పేస్ట్ని అప్లై చేసేసుకొని ఒక థర్టీ మినిట్స్ ఉంచేసుకోండి ఈ పేస్ట్ మొత్తం హెయిర్కి స్కాల్ప్కి బాగా ఉండేలాగా అప్లై చేసుకొని థర్టీ మినిట్స్ ఉంచుకోండి కొంచెం మీకు బాగా ఎక్కువ డ్రైనెస్ ఇచ్చినెస్ ఉన్నవాళ్ళు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కలుపుకోండి కోకోనట్ ఆయిల్ చా సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కలిపేసుకొని హెయిర్ స్కాల్ప్కి అంటేలాగా బాగా అప్లై చేసుకొని సో హాఫ్ అన్ అవర్ తర్వాత షాంపూతో చేసేసేయండి తోటి హెయిర్ మొత్తం వాష్ చేసేసుకోండి సో ఇది ఈ బెండకాయ గుజ్జుతో మిగిలిపోయిన బెండకాయతో మనం చేసే హెయిర్ ప్యాక్ అనమాట మీకు బాగా డాండ్రఫ్ ఉంటేనే మాత్రం కొంచెం నిమ్మకాయ పిండుకోండి లేకపోతే అవసరం లేదు సో ఈ వాటర్ తోటి ఏనేం చేయబోతున్నానంటే మంచి కండిషనర్ అనమాట సో మన హెయిర్ వాష్ చేసేసుకుంటాం కదండి మీరు ఎప్పుడైనా హెయిర్ వాష్ చేసుకుంటే ఆ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఈ ఏదైతే ఉందో ఈ జ్యూస్ని మనం అప్లై చేసేసుకోవాలి కండిషనర్ అయితే మీరు ఎలా అప్లై చేసుకుంటారో అలా అప్లై చేసేసుకోండి హెయిర్కి సో ఇలా హెయిర్కి అప్లై చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలానే ఉంచుకొని నార్మల్ వాటర్ తోటి హెయిర్ని వాష్ చేసేయండి సరిపోతుంది డాండ్రఫ్ ఉంటే కొంచెం నిమ్మకాయ పిండుకోండి సరిపోతుంది నిమ్మకాయ పిండేసుకొని దాన్ని అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకోండి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి షాంపూ కూడా అవసరం లేదు ఇలా వీక్లీ ట్వైస్ చేయండి వీక్లీ ట్వైస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఫోర్ మంత్స్కి చాలా మంచి రిజల్ట్ వస్తుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఏం లేదు నేను ఇలానే చేసుకొని కంటైనర్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి సో వీక్లీ ట్వైస్ ఇలా అప్లై చేసుకుంటాను అనమాట సో ఈ జల్ని హెయిర్ వాష్ చేసిన తర్వాత అలానే ఈ ప్యాక్ని కూడా నేను హెయిర్ వాష్ చేసుకునే ముందల అప్లై చేసుకుంటాను చాలా చాలా బాగుంది హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా ఉందనమాట సో మీరు కూడా ఇది ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ